మళ్ళీ సినిమా తర్వాత తెలుగు దర్శకులు కానీ లేదా మన హిందీ దర్శకులు కానీ వాళ్ళ సినిమాను మార్కెట్ చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. బాహుబలి సినిమాతో మన తెలుగు మార్కెట్ పెరగడంతో పాటుగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పద్ధతులు తెలిసాయి మన సినిమా వాళ్ళకి. బాహుబలి సినిమా ఘన విజయంతో ఆ సినిమాలో నటించే నటీనటులు కూడా అంతే పేరు వచ్చింది. ప్రభాస్ ఈ సినిమాతో నేషనల్ స్టార్ గా మారాడు. ఈ సినిమా మన దేశంలోనే కాకుండా చాలా దేశాలలో విడుదల కావడంతో ప్రభాస్ కి బయట కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ క్రేజ్ ని ప్రభాస్ రాబోతున్న సినిమాలు బాగానే వాడుకుంటున్నాయి. ప్రభాస్ హీరోగా ఇప్పుడు ఒక రొమాంటిక్ ప్రేమ కథ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ ప్రేమ కథను మన ఇండియాలో కన్నా ముందే కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లలో ప్రీమియర్ వేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఎక్కువ శాతం యూరోప్ లోనే షూట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ అందమైన లొకేషన్స్ మధ్య ఈ ప్రేమ కథ మరింత అందంగా ఉండబోతుందట. బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమాకు కొన్ని యూరోప్ దేశాలలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో బాహుబలిగా నటించిన ప్రభాస్ తో అక్కడ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను అక్కడ ప్రీమియర్ వేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకుని షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు అని తెలుస్తోంది. ఈ ప్రభాస్ కొత్త ప్రేమ కథ వచ్చే ఏడాది విడుదల కావచ్చు. యూరోప్ లో కొన్ని లొకేషన్ కూడా ఫిక్స్ చేసుకున్నారని చెప్తున్నారు చిత్ర యూనిట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.